టెన్ లైన్స్ ఆన్ బతుకమ్మ పండుగ ఇన్ తెలుగు. బతుకమ్మ అనేది తెలంగాణ యొక్క పూల పండుగ. దీనిని తెలంగాణలో మరియు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు జరుపుకుంటాయి. ప్రతి సంవత్సరం ఈ పండుగ శాతవాహన క్యాలెండర్ ప్రకారం భాద్రపద పౌర్ణమి నుండి దుర్గాష్టమి వరకు 9 రోజులు జరుపుకుంటారు. సాధారణంగా గ్రెగోరియన్ క్యాలెండర్ యొక్క సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో దుర్గా నవరాత్రి సందర్భంగా 9 రోజుల్లో బతుకమ్మ జరుపుకుంటారు. ఇది మహాలయ అమావాస్య రోజున మొదలవుతుంది మరియు 9 రోజుల ఉత్సవాలు సద్దుల బతుకమ్మ లేదా పెద్ద బతుకమ్మ పండుగ అశ్వాయుజ నవమితో ముగుస్తాయి. దీనిని దుర్గాష్టమి అని పిలుస్తారు. ఇది దసరాకి 2 రోజుల ముందు ఉంటుంది. బతుకమ్మ తెలంగాణ సాంస్కృతిక గుర్తింపు మరియు అధికారిక పండుగ. బతుకమ్మ భూమి, నీరు మరియు మానవుల మధ్య స్వాభావిక సంబంధాన్ని జరుపుకుంటుంది. బతుకమ్మ అనేది అందమైన రంగురంగుల పూలను త్రికోణాకారంలో పేర్చి వాటిలో చాలా వరకు ఔషధ విలువలతో ఆలయ గోపురం ఆకారంలో 7 కేంద్రీకృత పూరలతో వివిధ ప్రత్యేకమైన కాలానుగుణ పుష్పాలతో అమర్చబడి ఉంటుంది. ఇలా అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలను పాడుతారు మరియు సంధ్యా సమయానికి ముందు తలపై పెట్టుకుని నీళ్ళలో నిమజ్జనం చేస్తారు. తెలుగులో బతుకమ్మ అంటే తల్లి దేవత సజీవంగా వచ్చింది మరియు మహాగౌరి జీవనదాత బతుకమ్మ రూపంలో పూజింపబడుతుంది. స్త్రీత్వానికి పోషక దేవత గౌరీదేవి. చారిత్రాత్మకంగా బతుకమ్మ అంటే జీవిత పండుగ అనే అర్థం మరియు ఈ సంవత్సరం ఉత్పత్తి చేయడంలో సహాయపడిన పంట మరియు ఆదాయానికి పార్వతీదేవి ఆశీస్సుల కోసం కృతజ్ఞతలు తెలుపుతూ జరుపుకుంటారు మరియు మరుసటి సంవత్సరానికి ఆమె ఆశీర్వాదం కోరుతారు. ఈ పండుగ ప్రకృతి సౌందర్యాన్ని, తెలంగాణ ప్రజల సామూహిక స్ఫూర్తిని, మహిళా అలుపెరగని స్ఫూర్తిని, ప్రకృతి వనరులను పండుగలా సంరక్షించడంలో వ్యవసాయదారుల పర్యావరణ స్ఫూర్తిని తెలియజేస్తుంది. బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.